ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తీర్పును తప్పుబట్టారు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపించారు. ఇందుకే అధికారం మీకు ఎవరిచ్చారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. అఖిల పక్షాన్ని పిలవకుండా చర్చించకుండా ఎలా నోటిఫికేషన్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏమాత్రం సిగ్గుపడకుండా ఏమాత్రం సంకోచించకుండా ఇంత డే టైం మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడ ఏంటి ఓడిచ్చాడు మీకు అధికారం. ఇంకొక పక్కన చూస్తామంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎట్లా మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారండి వితౌట్ కాలింగ్ దామ్ వితౌట్ డిస్కసింగ్ దామ్. ఏకపక్షంగా ఇన్ని జడ్జిమెంట్లు ఉంటే ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా వైలేట్ చేసి ఇష్టానుసారంగా మీరు చేశారంటే ఎవరిచ్చారు మీకు అధికారం. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమంటూ కోర్టులో పిటిషన్ కూడా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్లో టీడీపీ భాగస్వామ్యం కాలేదని చంద్రబాబు అన్నారు. గతంలో జయలలిత జ్యోతిబసు వంటి వాళ్ళు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది పార్టీలో మా పార్టీలో ఉండే కార్యకర్తలందరూ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా బాధ ఆవేదన ఉంది. నిన్నటి నుంచి నేను విడివిడిగా కొంతమందితో మాట్లాడాను. ఈరోజు ఉదయం పాలిట్ బ్యూరో జనరల్ బాడీతో మాట్లాడాను. అదే మారిగా మా యొక్క పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడాను. అదే మారిగా మా వాళ్ళు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన కార్య ప్రోగ్రాంలో ఉన్నారో పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళందరితో మాట్లాడాను. కీలక బాధ్యతలు వహించి అందరితో మాట్లాడాను. ఈరోజు మళ్ళీ హైకోర్టులో కూడా మేము కూడా పిటిషన్ వేసాం. ఇది అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇలాంటి జరగడానికి వీలేదని వేసాం. అది కూడా రేపు విచారిస్తామంటున్నారు. ఇవన్నీ ఒక పక్క న్యాయం కోసం పోరాడుతున్నాయి, ఇంకొక పక్క ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో మేము కూడా భాగస్వాములు కాలేం. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, వీరోచితంగా పోరాడతాం. ఇంత మునుపు కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటన జరిగాయి. జయలలిత మొత్తం ఎన్నికలన్నీ బైకాట్ చేసింది, లోకల్ బాడీస్ చేసింది, బై ఎలక్షన్లు చేసింది, అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఈవెన్ ఎప్పుడో జ్యోతిబాసు కూడా చేశాడు, వీళ్ళు కూడా చేశారు, కొన్ని ఎలక్షన్స్లో బైకాట్ చేశారు. కానీ బాత్తో చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. అయినా కూడా వీళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠినమైన నిర్ణయం నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ లేదు భారత ఒక్కసారి మీరు అనలైజ్ చేయండి. పరిషత్ ఎన్నికల విషయంలో లీగల్ గా కూడైనా సరైన నిర్ణయం తీసుకోలేదంటూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికలు పక్కన పెట్టడానికి మీకు అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి సాయంత్రానికి నోటిఫికేషన్ ఇచ్చారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ చూస్తే ఎంపీటీసీ ఎలక్షన్స్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకసారిగా జరిగింది, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఇంప్రూవ్మెంట్ జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఆఫీసర్లు ఒక పంచాయతీరాజ్ సెక్రటరీ ఎన్నికలు పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఉదాహరణకు 2014లో ఎంపీటీసీలు 16589 గాను 346 ఎనాలసైన అంటే 2%. నిన్న 9696కి 2362 అయినాయి, అంటే 24%. దీనికి సమాధానం చెప్పమంటున్నా ఈ ఎన్నికల కమిషన్కి. మీరు ఎన్నికలు పెడతామంటున్నారు, మీకు అర్హత ఉందని అడుగుతున్నా నేను. యు ఆన్సర్ దిస్. గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు, ఇక్కడ లాలోచి పడడం కాదు,
ఇంపార్షియల్గా ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితుల మీరు ఉండాలి. ఫ్రీ అండ్ ఫేర్ పోల్ జరగాలి. ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడ అంటూ విమర్శించారు నారా చంద్రబాబు. ఏకగ్రీవాల విషయంలో ఇండి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రౌడీజం చేయడం సరికాదన్నారు. ఏకగ్రీవాల పేరుతో బలవంతపు ఉపసంహరణలకు కూడా పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు కూడా పోటీదారులను బెదిరిస్తున్నారన్నారు. 2014లో అంటే 0.09%. ఇప్పుడు ఎన్ని జరిగాయి? 652 to 126 అంటే 19% నాన్ వస్ జరిగాయి. ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడు. ఆయన జిల్లాలో ఎంపీటీసీలు 553 to 439 ఇనానమస్ అవుతాయి, అంటే 79%. జెడ్పీటీసీలు 50 to 38 అవుతాయి, అంటే 76%. ఆన్సర్ దిస్. అంటే ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేసి రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేయడం కాదు. 2479లో 11.43 చోట్ల బలవంతపు ఉపసంహరణం. ఏకగ్రీవ ఎన్నికలు కావాలి వీళ్లకు. 216లో నామినేషన్లు తిరస్కరించారు. 325 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారు. ఇంకొక పక్కన జెడ్పీటీసీల్లో 96 చోట్ల బలవంతపు ఉపసంహరణ. 19 చోట్ల నామినేషన్లు తిరస్కరించడం. 8 చోట్ల నామినేషన్స్కు అడ్డంకులు క్రియేట్ చేయడం. ఎంత దారుణంగా తయారైపోయారంటే పోలీసులు. ముందుగానే పోయి పోటీ చేస్తామంటే బెదిరిస్తారు, పోటీ చేయొద్దని హెచ్చరిస్తారు. కాదు మేము ఒక పార్టీలో ఉన్నాం మేము చేస్తామంటే కేసులు పెడతా ఉంటారు. ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం, 2 బాటిల్స్ తీసుకొచ్చి పెడతాం, ఏదో ఒక కేసు పెడతాం, జైల్లో పెడతాం, దగ్గరగా చేయొద్దని చెప్పడం. ఆ తర్వాత కాదు అని నామినేషన్కి వెళితే నామినేషన్కి వెళ్ళినప్పుడు రానియకుండా అడ్డంకులు సృష్టించడం, ఎక్కడికక్కడ అడ్డంబడిపోవడం, అక్కడి నుంచి నామినేషన్లు రిజెక్ట్ చేసేయడం, ఎంత దారుణమండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, అది చూసి ఓర్వలేక ఓట్లు రాలవనే భయంతో చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించారని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. టీడీపీ నేతలు అర్ధాంతరంగా నడి సముద్రంలో ముంచేసి చంద్రబాబు వెళ్లిపోతున్నారని అంబటి ఆరోపించారు. అయితే తిరుపతిలో సంగతి ఏంటని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికలను బహిష్కరించినప్పుడు వాటిని కూడా బహిష్కరించండి అని అంబటి అన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ శాఖ ముగిసిందని అంబటి విమర్శించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి ముందుకు వెళుతున్నాయి. ఇంకా తెలుగుదేశానికి మరొక పక్షానికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఈసారి ఎన్నికలకు మేము పోటీ చేయడం లేదు. పోటీ చేసినా మాకు ఓట్లు రావు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం. అందువల్ల ఎందుకులేని మానుకుంటున్నాం అనేటువంటి మాట మాట్లాడినా కూడా చాలా గౌరవంగా ప్రజాస్వామ్యవాదులు మిమ్మల్ని మెచ్చుకునేవారు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ చాలా చోట్ల నిలబడ్డారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళందరికీ బీఫాములు ఇచ్చాడు. ఏమిటి మీ గతి? బీఫాములు ఇచ్చారు, నీకు సైకిల్ గిఫ్ట్ ఇచ్చాడు, ఏమిటి మీ గతి? వాళ్ళ ఓటీ చేయాలా, పారిపోవాలా? నడి సముద్రంలో దించి పారిపోతున్న చంద్రబాబు వెంటబడాలా? ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగుదేశం మిత్రులారా. ఇది దగా, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది తెలుగుదేశం పార్టీని అభ్యంతరంగా ముంచేసేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో బాబు కొడుకులు ఇద్దరు ఉన్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి లోకేష్ని. తిరుపతిలో ఏం చేస్తారు? తిరుపతిలో కూడా మానుకుంటారా? తిరుపతిలో కూడా మానుకోండి. మీరు మానుకున్నా మానుకోకపోయినా తిరుపతిలో మీ పని తిరుపతే. గుండు కొడతారు శుభ్రంగా, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమో బహిష్కరిస్తారు, అవేమో పోటీ చేస్తారు. సిద్ధాంతం ఏమున్నాయో నాకు అర్థం కాదు. మీకు సిద్ధాంతమే లేనటువంటి వ్యక్తి, కేవలం రాద్ధాంతంతోనే బతుకుతున్న వాళ్ళు, మోసంతో బతుకుతున్న వాళ్ళు, ఇలాంటి చీటింగులతో బతుకుతున్న వాళ్ళు తప్ప మరొకటి కాదు. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పని అయిపోయింది, చంద్రబాబు శకం ముగిసింది, తెలుగుదేశం దీపం ఆరింది,
గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీగా ఉన్నప్పుడు వైసీపీ ఏం చెప్పిందో ఇప్పుడు కూడా అదే చెబుతుందని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలు త్వరగా పూర్తి చేసుకుంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి వీలుంటుందన్నారు. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు పెట్టమంటే కుట్రపూరిత ఆలోచనలతో ఎన్నికలు నిర్వహించలేదని అందుకే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా చంద్రబాబు పారిపోయారన్నారు. రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇదే చెప్పాం, కోవిడ్ ఉంది, యాక్షన్ జరుగుతూ ఉంది, అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది, వాయిదా ఏమిటి నో వేయడానికి వీల్లేదని చంద్రబాబుతో సైతం అన్నారు. మేము ఇక్కడ ఒక్కడే తొందరపడుతుంది ఏంటంటే జరపాలని మేము కోరుకుంటున్నాం నిజంగా కూడా. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, పంచాయతీలు అయిపోయినాయి, మున్సిపాలిటీస్ అయిపోయినాయి, ఇంకా వారం రోజుల్లో ఇవి కూడా అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ వీటన్నిటి మీద వెళ్ళాలి. అంతేగాని ఆరు నెలలకోసారి ఎలక్షన్ పెట్టుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. 13 మాసాల క్రితం జరగవలసినటువంటి ఎన్నికలు కేవలం చంద్రబాబు రమేష్ కుమార్ కుట్ర వల్ల ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పుడేమో వాయిదా వద్దన్నాం, వాయిదా వేశారు. పెట్టొద్దన్నాం, పెట్టారు. ఇప్పుడు పెట్టమంటున్నాం, పెట్టనంటున్నారు. రమేష్ కుమారే పెట్టుకుపోవచ్చు కదండి, రమేష్ కుమార్ ఎందుకు పెట్టలేదండి? కుట్ర. రమేష్ కుమార్ గారు చంద్రబాబు సహాయంతో అర్బన్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉండదు అనుకున్నారు. అర్బన్లో పెట్టిన అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అయింది. అందువల్ల ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జడ్పీటీసీలో ఇక పారిపోయే పరిస్థితి ఏర్పడింది. పాపం రమేష్ కుమార్ గారు కూడా లేడు, ఆశాజ్యోతి కూడా లేదు. పాపం నీలం సహాని గారు చిత్తశుద్ధితో మిగిలినటువంటి కార్యక్రమాన్ని ఒక పద్ధతి ద్వారా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె మీద ఒక మహిళని కూడా చూడుకోకుండా ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా రబ్బర్ స్టాంప్ అని అదని ఇదని మాట్లాడుతున్నారు. ఎవరైనా ఐఏఎస్ వారే కదా. రమేష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు? మన స్టేట్ వాడు. ఈమె మన స్టేట్ కూడా కాదు, వేరే స్టేట్ నుంచి అక్కడికి వచ్చి పనిచేసినటువంటి ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చట్ట ప్రకారం పోవాల్సింది. ఒక సిస్టంలో కూర్చున్న తర్వాత, ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఎవరైనా ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళవలసిందే తప్ప రమేష్ కుమార్ అయినా నీలం సహాని అయినా చట్ట పరిధిలో అందరూ సమానంగా పనిచేయవలసిందే తప్ప అడ్డగోలుగా పనిచేసే అవకాశం లేదు. అడ్డగోలుగా పనిచేయడానికి ప్రయత్నం చేసినటువంటి రమేష్ కుమారు ఏ విధంగా సక్రమంగా పనిచేసే విధంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయో మనం చూశాం. సక్రమంగా జరిగాయి. దిగి వెళ్ళిపోయేటప్పుడు రమేష్ కుమార్ గారు ఏం చెప్పాడు? బ్రహ్మాండంగా ప్రభుత్వం సహకరించింది, బ్రహ్మాండంగా చేశాం, న్యాయబద్ధంగా చేశాం అని చెప్పాడు కదా. ఇవాళ ఆ లెటర్ తీసుకొని చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన రాసిన లెటరే, ఆయన సంతకం పెట్టాడు, అక్కడ పంపించారు, ఇవాళ తీసుకొచ్చాడు పెద్ద మహాగ్రంథం లాగా, అది చదువుతా ఉన్నాడు. సో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి హత్యపై మీడియాతో మాట్లాడారు. హత్య జరిగి 2 ఏళ్లవుతున్నా ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సోదరుడు చనిపోతేనే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని సునీత ప్రశ్నించారు. ఈ అన్యాయంపై తాను చేస్తున్న పోరాటంలో అందరి సహకారం కావాలని సునీత కోరారు. వైఎస్ షర్మిలకు కూడా తప్పు జరిగిందని తెలుసని ఆమె కూడా తనకు అండగా ఉంటుందని సునీత తెలిపారు. Blaming an inspector for the cause of his death. Now this inspector happens to be one of the inspectors who was investigating this crime. Okay. Following his death, when the postmortem was done, in the postmortem report, there was no contents in the stomach. That could have been just because of the washing of the stomach content. But there was also blood between the liver and the right kidney. A hematoma was described. Me being a doctor myself, I can understand that you don't get blood between the liver and the kidney by consuming poison. It does not happen. There has to be a trauma. So how can a person who is consumed poison have trauma? So that led to my suspicion that this is a murder, as has been represented in my court petition as well. Okay, and I believe that this suspicious death, which is potentially a murder, is linked to my father's murder, Mr. Y.S. Vivekananda Reddy's murder, because there seems to be a common modus operandi, in the sense that
there was letter found near my father's body as well as in this, both putting responsibility on different people. And in this case, the person has written that the inspector is responsible for the death. ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ కోర్టుకు వెళ్లింది. ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది. గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల విషయంలో జనసేన నేత నాదండ మనోహర్ కోర్టు మెట్లెక్కారు. నోటిఫికేషన్ కొత్తది ఇవ్వాలని పిటిషన్ వేశారు. అయితే ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోనని తేల్చి చెప్పింది. ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్ఈసీ నీలం సాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ నీలం సాహ్ని సూచించారు. I'm indeed very grateful that the Honorable Governor of Andhra Pradesh has reposed confidence in me and I have joined an assumed charge as the State Election Commissioner. I will be working towards ensuring that we have fair, free and impartial elections to the local bodies and work to it to my best capacity with the cooperation of all the people in the state as well as the state administration, district administration and the public representatives. Thank you. Jai Hind. ఇటీవల చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మల్లర్ ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ చైర్పర్సన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని సూచించారు. 5 రోజులుగా చెన్నైలో రోజా చికిత్స పొందుతున్నారు. 2 మేజర్ ఆపరేషన్లు జరగడంతో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.